నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఇవాళ వీడియోలో కార్తీక మాసంలో మనకి ఎన్నో ముఖ్యమైన రోజులు, ఎన్నో పర్వదినాలు అయితే ఉన్నాయి. అందులో కార్తీక పౌర్ణమి ఒకటి. ఈ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. అది కూడా కార్తీక పౌర్ణమి మనకు 2 రోజులు అయితే వస్తుంది. ఆ 2 రోజులలో మనము ఎప్పుడు పూజ చేయాలి అంటే ముఖ్యంగా మనం 365 రోజులు అనేవి శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో కానీ వెలిగిస్తూ ఉంటాము. ఈ 365 రోజులు ఎందుకు వెలిగించాలి అంటే మనం ఏదైనా సంవత్సరంలో మిస్ అయ్యే ఉంటాం దీపారాధన అనేది. అలాంటి దీపారాధన 365 రోజులు మనం పెట్టినట్టు భర్తీ చేసుకోవడానికే ఈ కలిసి అందరం కూడా ఆ దీపారాధన అనేది మనం ప్రతిరోజు పెట్టాము అని భర్తీ చేసుకోవడానికి మన ఇంటిల్లి పాది కూడా వెళ్ళి కలిసి మనం దీపారాధన అనేది చెయ్యాలండి. అయితే ఈ దీపారాధన అనేది 2023లో నవంబర్ లో ఎప్పుడు వచ్చింది, ఏ రోజున చేయాలి, అలాగే ముఖ్యంగా సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సమయం అనేది ఎప్పుడు అనేది మీకు ఇవాళ వీడియోలో చెప్తాను. అలాగే 365 వత్తులు పూర్తిగా అంటే ఎలాగ పెట్టాలి అని A to Z మీకు డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అంటే రేపు నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు కార్తీక పౌర్ణమి అనేది మనకి 2023లో ఎప్పుడు వచ్చింది, 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి, మనకి కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగించడానికి పౌర్ణమి అనేది 2 రోజులు వచ్చిందండి. అంటే తిథి ప్రకారం చూసుకున్నట్లయితే ఉదయం పూట మాత్రమే ఉంటుంది, కానీ చంద్రోదయం ప్రకారం మనకి చంద్రదేవుడు అనేవి ఉండాలి కదా, దానికోసమే సాయంత్రం పూట అయితే ఉంటుంది. దానికోసమే కన్ఫ్యూజ్ అవ్వ చూడండి, మీరు 26వ తేదీ చూసుకున్నట్లయితే చతుర్దశి తిథి అనేది మనకి 3:12 పూర్తి అవుతుంది. ఆ తర్వాత 26వ తేదీ 3:13 పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజున. మరి తిరిగి ఎంతవరకు ఉంటుంది అని చూసుకున్నట్లయితే సోమవారం పౌర్ణమి అనేది 2:12 వరకు 27వ తేదీ అయితే ఉంటుంది. తిథి ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమి అనేది మనకి 27వ తేదీ అండి. కానీ 27వ మీరు పెట్టాలి అనుకుంటే మనం సాయంత్రం పూట దీపారాధన అనేది చేసుకుంటాం. ఎందుకంటే 365 వత్తులు అనేవి గుడికి వెళ్ళి సాయంత్రం 365 వత్తులు వెలిగిస్తాం. ఆ టైంలో మనకి పౌర్ణమి గడియలు అనేవి అయిపోతాయి. కాబట్టి 365 వత్తులు అలాగే శివాలయంలో విష్ణాలయంలో వెలిగించాలనే వారు 26వ తేదీ వెలిగించాలి. మరి సమయము అంటే ఆదివారం అంటే మనకు సాయంత్రం 4:30 to 6 వరకు రావుకాలం అనేది ఉంటుంది. కాబట్టి 6 గంటల పైన మీరు దీపారాధన అనేది చేయవచ్చు. మరి మాకు 26 కుదరదండి అన్న వాళ్ళు మనకి ఇంకొక అవకాశం అయితే వచ్చిందండి, 27వ తేదీ మనము జరుపుకోవచ్చు. 27 మధ్యాహ్నం 2:12 అంటే ఉదయం 10:11 ఆ టైంలో మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే తిరిగి 7:30 to 9 వరకు ఈ రావుకాలం అనేవి ఉన్నాయి. కాబట్టి 9:00 to 10:30 మీరు 365 వత్తులు వెలిగించాలి అన్న వాళ్ళు వెలిగించవచ్చు. ఎందుకంటే కార్తీక సోమవారం కదా, ఎంతో కలిసి వచ్చింది. అలాగే మనకి ఎప్పుడైనా కూడా కార్తీక పౌర్ణమి అనేది భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే దానిని మనం మహాకార్తి అంటాము. ఈ సంవత్సరంలో మనకు వచ్చింది కూడా మహాకార్తీనే అండి. చాలా విశేషమైన రోజు. అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా 365 వత్తులు వెలిగించి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ అభిషేకాలు, పూజలు అలాంటివి చేసుకుంటే శుభ ఫలితాలు అనేవి ఇస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.